ఈరోజు ఒక ఆదర్శ రైతును మన ఛానల్కు పరిచయం చేయబోతున్నాం। మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం శివారం అనే గ్రామంలో ఒక 10 ఎకరాలలో తను ఒక జీవామృతంతోని ఆధారంగా తీసుకొని ఒక ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ ఈ రోజు మంచిర్యాల జిల్లాకే కాదు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఆదర్శ రైతుగా ఈ రోజు మన ముందుకు వచ్చారు। అతని పేరే తాళ్ళపల్లి శ్రీనివాస గౌడ్ గారు। నమస్కారం సార్। నమస్కారం। ఈ రోజు మా స్టూడియోకి రావడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను। నాకు మీతోని ఇంటర్వ్యూ చేసేటువంటి అదృష్టం దక్కింది అనుకుంటున్నాను। ఎందుకంటే మేము కూడా ఒక ప్రకృతి ప్రేమికులం। నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి నేచర్ గా జీవించాలనే ఆనందం ఉంటుంది। కానీ అటువంటి వ్యక్తి తోటి ఈ రోజు మేము మాట్లాడుకుంటున్నాం। సో అయితే ముఖ్యంగా అంటే ఇటువంటి ఈ రోజులలో అంటే రైతు అనే విషయానికి వస్తే జనరల్ గా ఎంతో మంది ఎన్నో రకాలుగా పండిస్తా ఉంటారు। ఈ సమాజంలో చూసుకుంటే అంటే ఒక రైతుగా వెళ్ళాలి, రైతుగా మనం వ్యాపారం చేయాలంటే చాలా కష్టమైన విషయం। కానీ అటువంటి దాంట్లో మీరు రైతుగా అంటే మీరు మీ ఫాదర్ కూడా రైతుగా ఉండేనా, లేకపోతే అసలు ఎట్లా మీరు రైతులో ఎలా వచ్చారు, అసలు ఏంటి చెప్పండి? మాది వ్యవసాయ కుటుంబం। గతంలో మాకు కొద్దిగా పొలం ఉండే, 5 ఎకరాలు ఉండే, దాన్ని కెమికల్ ఫార్మింగ్ చేసేది, అది పెద్ద లాభాలు ఉండకపోయేది। వచ్చిన కాడికి వచ్చిన సింహ భాగం మనకు ఆ కెమికల్ కొనడానికే అయిపోయేది। అదే పేపర్లలో ఈ సేంద్రీయ వ్యవసాయం సహజ వ్యవసాయం గురించి చదివినా, మనం కూడా చేయాలి, చేస్తే ఈ సమాజానికి కూడా మంచి ఆహారం అందించడం వల్ల అవుతాం, మళ్ళా ఈ మందులు ఏమి కొనకపోవడం వల్ల కూడా మన ఆదాయం కూడా బాగుంటుంది కదా, ఏ పురుగు మందులు ఎరువులు విత్తనాలు కొనకుండా మనం వ్యవసాయం చేస్తే మనకు సింహభాగం అనేది మనకు మిగిలిపోతుంది। ఆ విధంగా వచ్చేది తక్కువైనా కానీ మనకు వచ్చిన దాంట్లో సింహభాగం మిగిలితే మనం బాగుపడతాం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది। ఆ పండిన పంట కూడా మంచి అమృతంతో సమానం కాబట్టి ఎవరైనా కొంటారు, అది వాళ్ళు తినే వాళ్ళు కూడా మనకు దీవెన మనకు కలుగుతాయి। ఒక గొప్ప ఆదర్శ రైతే కాదు, ఒక గొప్ప సమాజ సేవా సంకల్పము సేవా భావంతో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే। ఎందుకంటే అతని మాటల్లో వింటుంటే మనం బాగుండడమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండాలి, మనం ముఖ్యంగా ప్రజలు సమాజం అంతా బాగుండాలంటే ముందు రైతు ఆరోగ్యంగా ఉండాలి, రైతుకు ఒక జీవన విధానం ప్రకృతి జీవన విధానం అనే ఒక అవగాహన ఉంటే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా మనం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాన్ని మనం అందించవచ్చు అన్న ఒక అతని మాటల్లో కనిపిస్తుంది। అంటే ఇది మీరు అంటే మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన, అంటే చిన్న వయసు నుంచే మీకు ఉందా వ్యవసాయం, లేదా మధ్యలో మీరు ఏదైనా చదువుకొని మీరు వచ్చారా, అసలు ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలే, ఆ తర్వాత వ్యవసాయం కొద్దిగా వ్యవసాయం మొదలుపెట్టినాం। అప్పుడు పత్తి వేరుశనగ మామూలు పంటలు వేసేది, తక్కువ లాభాలు ఉండేది, ఏదో అప్పుడు జీవనం గడిచేది। ఆ తర్వాత 2017 నుంచి మనం ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాం। ఆ 2017 నుంచి కొద్ది కొద్దిగా మొదలు పెట్టేసి 2 సంవత్సరం తర్వాత మొత్తం 10 ఎకరాలకు విస్తరించడం, అన్ని రకాల పంటలు సహజంగా పండిస్తున్నాం। మీరు అన్నట్లు సేవాభావం ఏం లేదు దీంట్లో, నేను అనుకుంటా బాధ్యత, ఒక బాధ్యత ఉన్నది అనుకుంటా, ఏంటంటే ప్రకృతి వనరుల పట్ల మన బాధ్యత ఉన్నది, భగవంతుడు మనల్ని పంపించాడు, వీటన్ని ధ్వంసం చేయమని పంపించలేము మనం, ఒక బాధ్యతగా వ్యవహరించి మీ పాత్ర ఏంది అని అని చెప్పేసి పంపించాడు మనకు, దాన్ని ఒక బాధ్యతగా మనం ప్రకృతి మీద విశ్వాసంతో మనం వ్యవసాయం చేసుకోవాలి, అది ఫలితం అనేది తర్వాత కనబడుతుంది। గ్రేట్ అది, అంటే సేవభావం అని మనం అనుకుంటున్నాం కానీ సేవభావం కాదు, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి ఒక్కరి బాధ్యత। మానవునిగా భగవంతుడు మనల్ని భూమికి పంపించినప్పుడు మనల్ని దేనికోసం పంపించాడు, అంటే మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి అనేది ఈరోజు సమాజానికి ఆయన గుర్తు చేస్తున్నట్టు అనిపించింది। నిజానికి గ్రేట్ అది, ప్రతి ఒక్కరు కూడా అట్లా బాధ్యత వహించి మనం చేసుకుంటే మన ఊరేంటి మన దేశమే సస్యశ్యామలంగా ఉంటుంది। రియల్లీ గ్రేట్ సార్।
అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, బాగుంది, ఓకే. కానీ దీనివల్ల మనకు కొంత ఆర్థికంగా, అంటే ఈ రోజుల్లో ఒక సంవత్సరంలో 3 పంటలు 4 పంటలు తీయడము, లేదంటే మందులు ఎక్కువ వేసేసి తొందరగా క్రాప్ అంటే తక్కువ టైంలో ఎక్కువ పంట తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇటువంటి కమర్షియల్గా ఉన్నటువంటి ఈ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, మరి మీకు ఆర్థికంగా సమస్యలు ఏమి రావట్లేదా? అంటే తక్కువ దిగుబడి రావడం వల్ల మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి? మరి దాన్ని మీరు ఏ విధంగా గెటాన్ కావాలంటున్నారు? అయితే ఈ సహజ వ్యవసాయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే ఇందులో పైరు పెరగదు, దిగుబడి తక్కువ వస్తుంది, మనకు ఆదాయం తక్కువ ఉంటుంది అనేది అపోహ ఉంటుంది. కానీ అదంతా అవాస్తవం. 2-3 సంవత్సరాల్లో వాళ్ళకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు, వాళ్ళకంటే రెట్టింపు అయిన 3 అంతుల ఆదాయం కూడా కలుగుతుంది. అంటే ప్రతి సంవత్సరము రసాయన వ్యవసాయంలో భూసారం తగ్గిపోతూ ఉంటుంది. ఎన్ని మందులు రసాయనాల డోసు పెంచినా కానీ ఆ దిగుబడి పెరగదు, వాళ్ళకి ఆర్థిక భారమే పెరుగుతుంది. ఎందుకంటే రసాయనాలు ప్రతి ఏటికేడు కొత్త మందులు కొనాల్సి ఉంటుంది, కొత్తగా ఎరువులు వేయాల్సి ఉంటుంది ఎక్కువ మోతాదులో. అదే సహజ వ్యవసాయంలో మనం ఈ జీవామృతం, ఘనజీవామృతం ఇవి వాడడం వల్ల నేల సారం పెరుగుతుంది. ప్రతి సంవత్సరము దాంట్లో సారం పెరగడం వల్ల ప్రతి సంవత్సరం దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. అది ఇట్లా వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం దిగుబడి పెరగడం వల్ల రైతు ఏ రోజు నష్టపోడు. మొదటి సంవత్సరమే మనకు కెమికల్ ఫార్మింగ్తో సమానమైన ఆదాయం వస్తుంది మొదటి సంవత్సరం. కానీ రైతు విశ్వాసం కలగాలే. అంటే ఈ రోజులలో మందులు, ఇన్ని మందులు వేస్తేనే పండుతలేదు అనే ఒక అపోహలు ఉన్నాడు. కానీ అడవిలో మొక్క చూస్తే మనకు ఎన్నో రకాల మొక్కలు ఇప్పటికీ ఫలాన్ని ఇస్తున్నాయి. లేకుండా అక్కడ ఎవరు వచ్చి కూడా వాళ్ళు నీళ్లు కొట్టడం కానీ, మందు వేయడం కానీ ఎటువంటి కూడా చేయరు. కానీ మనకు పంట పండుతా ఉంటాయి, వాటికి పండ్లు కాస్తా ఉంటాయి, ఎన్నో జీవరాశులు, కోతులు కానీ, జంతువులు కానీ అవి వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. నిజమే మీరు అన్నది కూడా, ఇది కూడా ఆలోచిస్తే అక్కడ ఎవరు పండిస్తారు? అప్పుడు మనుషులు ఏమి ఉండరు ఫారెస్ట్ లా, కానీ అవి పంటలు పండుతా ఉంటాయి, మంచి మంచి ఇది వస్తుంది. మా గురువు గారు అదే, అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా అడవిలో ఏ విధంగా అయితే సేద్యం నడుస్తుందో భగవంతుని సేద్యం అది. తనకు తాను ఏ విధంగా అయితే స్వయం సమృద్ధి అంటారు, తనకు తాను పంటలు పండించుకుంటుందో అదే విధానంలో మన క్షేత్రంలో కూడా చేయాలని చెప్పేసి ఆయన పోస్ట్ మ్యాన్ లాగా మనకు అప్ప చెప్పిండు. అది అక్కడ పరీక్షించి దాన్ని మనకు అప్ప చెప్పిండు. దానివల్ల మనం ఈ జీవాంతం, ఘనజీవితం ఇవ్వడం వల్ల నేనైతే ఎక్కువ మోతాదులు వేస్తున్నా. మనకు మొదటి సంవత్సరం మంచి దిగుబడి వస్తుంది, మంచి మోతాదులు వేసినట్టే ఘనజీవంతం, జీవాంతం అవన్నీ మంచి ఫిల్టర్ చేసి సూక్ష్మ సేద్యానికి అందిస్తున్నాం. అదే కాలువ ద్వారా అందించేదానికైతే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువ మోతాదులు అందించడం వల్ల మనకు మొదటి సంవత్సరం మంచి దిగుబడులు వస్తాయి. అన్ని రకాల పంటలు మంచిగా పండుతున్నాయి. మేము వరి పండిస్తున్నాం, మామిడి పండిస్తున్నాం, కూరగాయలు, పప్పు దినుసులు ఇవన్నీ. అంటే మామిడి తోటలు దాదాపు 80% ఈ సంవత్సరం కాయాలి. అది మాయి, అంటే ఒక మోస్తరులు కాసినాయి, అంటే మొత్తానికే కాయకుండా పోలేదు. అందులో ఒక 20% తగ్గింది, అంతేగాని వాళ్ళలాగా మొత్తానికి మొత్తం పెట్టుకోబోలేనట్టు. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలలో ఏమేమి పంట పండిస్తున్నారు ప్రజెంట్? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాలలో 10% మేము నీటి కుంటకు వదిలేసాము. ఓకే, నీటి కుంటకు వదిలేసాము. ఏంటంటే నీరే ప్రధానం మనం. ఇప్పుడు ఏ జీవి బతకాలన్నా మన వ్యవసాయానికి దేనికైనా ఆధారం నీరే కదా. నీరే నీరును, జలాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో పైనుంచి దాదాపు 20-30 ఎకరాల నుంచి నీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. వాటికి మాటు కట్టేసి ఆ మాటు చుట్టూ మొత్తం వేప, మలబార్ వేప, టేకు ఈ 3 రకాలు పెట్టినాం. 3 సంవత్సరాలకి ఇప్పుడు అవి 30 ఫీట్లు 40 ఫీట్లు హైట్ పెరిగినాయి. అవి ఇంకొక 4 సంవత్సరాలకు మనకు కొంత ఎంతో కొంత ఆదాయం వస్తాయి. ఆ నీటి కొలంలో చేప పిల్లలు వేసినాం. చేప పిల్లలు ఆ పొలం చుట్టూ దొరికే మనకు గడ్డి ఉంటుంది. ఆ గడ్డి కూరగాయల వేస్ట్, మన ఇంటి దగ్గర వేస్ట్ గా దొరికే నూకలు, తవుడు వాటికి ఆహారం అందించి అవి ఈ మిగతా దాంట్లో మేము 3.5 ఎకరాలు వరి, 3.5 ఎకరాల మామిడి తోట, 2 ఎకరాల దాకా మనకు అందులో 2 ఎకరాల దాకా కూరగాయలు, పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, మన ఇంటికి అవసరానికి ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని రకాలు. ఒక ఉప్పు
చెప్పులు బట్టలు తప్ప మిగతా అన్ని మేమే పట్టేసుకుంటున్నాం. సూపర్, చాలా బాగుంది. మరి అంటే దీని రేటు కూడా మరి కొద్దిగా ఎక్కువ ఉంటుందా? మరి అంటే పబ్లిక్ అంటే సమాజంలో ఈ కస్టమర్లని వాళ్ళ స్పందన ఏ విధంగా ఉన్నది? వాళ్ళని ఎక్కువ అనిపిస్తుందా, తక్కువ అనుకుంటారా, లేకపోతే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నారా? అసలు మీకు ఎలాంటి కస్టమర్లు మీ దగ్గరికి ఎక్కువ వస్తా అంటారు? ఇప్పుడైతే చాలా గిరాకీ ఉన్నది. మన పంట ఎంత పండితో అంతకంటే డబ్బులు కూడా అమ్మే అవకాశం ఉన్నది నాకైతే. అంటే ఇప్పుడు పండిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి, అమ్మగలుగుతున్నా. ఎవరైనా ముందుకొచ్చి మనం చేయగలిగితే వాళ్ళే కూడా పంటలు అమ్మేయడానికి, అంటే వాళ్ళ కస్టమర్లు చూపెట్టి అమ్మించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే మా దగ్గర సరిపోదులేరు. మేము పండిస్తే ఎంతమంది ఒక రెండు మూడు ఇండ్లకు కూడా సరిపోదు. అంటే మేము ఒక 30 క్వింటాల్ బియ్యం పండిస్తే ఒక 5 ఫ్యామిలీకి సరిపోతాయి. అట్లా అంటే చాలా కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సహజ వ్యవసాయ ఉత్పత్తులను, పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే ఈ మధ్య చాలా మందికి ఒక అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మనం కరోనా సమయంలో చూస్తే కనుక మన ఆలోచన విధానం, మన పద్ధతులు అన్ని కూడా చేంజ్ చేసాయి. అంటే ఆరోగ్యం మీద అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఈ ఆరోగ్యం మీద అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని ద్వారా మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఎటువంటి మందులు లేని ఫుడ్ దొరుకుతుందా, దానికి రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు తిందామనే ఆలోచన స్థితి, మానసిక స్థితి చాలా మందిలో పెరిగింది. దానివల్ల కాబోలు మీకు అంటే మీరు మీరు పండించినటువంటి కూడా సరిపోవట్లేదు. అంటే కస్టమర్స్ ఈ కస్టమర్స్ పెరిగేటువంటి అవకాశాలు ముందు ముందు బాగా కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా అంటే మిమ్మల్ని చూసి కూడా ఆదర్శంగా కొంతమంది తయారు. అంటే మీరు దీనికి ఏమైనా ట్రైనింగ్ అంటే మీరు ఒకరే ఇప్పుడు శివారంలో మన మంచిర్యాల జిల్లాలో మీరు చేస్తున్నారు, మరి మీలాంటి ఆదర్శమైన మందులకు తయారు కావడానికి మీ వంతుగా ఏమైనా కృషి చేస్తున్నారా, ఏమైనా ట్రైనింగ్స్ కానీ అలాంటి ఏమైనా ఇస్తారా, మరి ఎట్లా దాని యొక్క విషయం చెప్పండి? ఇప్పటి వరకు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినాం, స్కూల్ పిల్లలకి ఇచ్చినాం. ఇంకా రైతులు చాలా మంది వారానికి ఒక 10 మంది దాకా చూసిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా ఏకలవ్య ఫౌండేషన్ తరఫున, ఇంకా ఈ ప్రభుత్వ కార్యక్రమాల తరఫున, పరంపరాగత కృషి వికాస యోజన తరఫున, వీటన్నిటి అన్నిటి తరఫున దాదాపు సంవత్సరానికి 200 మంది మా క్షేత్రానికి వస్తూ మేము చేసే పంటలు, మేము అందించే జీవంతం వచ్చే విధానం అవన్నీ చూసిపోతూ ఉంటారు. అయితే ఈ మీరు అడిగినా, ఏమడిగినా అంటే పంటలు ఎట్లా ముడిపోతున్నాయని, అవి పంటలు అనేది మన ఉత్పత్తులను చూసిందంటే వాళ్ళు ఏ రేటు పెట్టడానికంటే సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే కరోనా సమయంలో ఇప్పుడు ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరగాలంటే మంచి ఆహారం తినాలనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా. కానీ మేము వాళ్ళు అంటే కొంతమంది చాలా ఎక్కువ రేట్లకు ఉంటున్నారు. కానీ మేము ఏంటంటే సాధారణమైన ప్రజలు కొనే రేట్లనే ఇంకా తగ్గించుకుంటూ మేము ఉత్పత్తులను, మా యొక్క పంట ఉత్పత్తులను పెంచుకుంటూ సాధారణమైన ప్రజలు కొనే రేటుకు కడిగి తీసుకొద్దామనే ఉద్దేశం ఉన్నది. అప్పుడే మేము 100% సక్సెస్ అయినట్టు మేము అనుకుంటున్నాం. వాస్తవం నిజానికి అది రేట్ ఎక్కువ ఉండడం వల్ల సామాన్య ప్రజలు తినలేరు, ఎవరో కోటీశ్వరులు వీళ్ళు. కానీ సమాజం మొత్తంలో ప్రపంచంలో చూసుకుంటే ఎక్కువ పర్సెంట్ సామాన్య ప్రజలే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మన ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 20% ఉంటే 70% వీళ్ళు ఉంటారు. వాస్తవానికి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి స్థితికి తీసుకొస్తే నిజంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా రావేమో. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి తిండి తింటే అటువంటి ఆలోచనలు, అటువంటి రోగాలు, అటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో అటువంటిది మనం మందులేని తిండి మళ్ళీ మనం చూస్తామా అనే అటువంటి రోజుల్లో మనం అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ పాత రోజులకు మళ్ళీ వెనకకి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటే నిజంగా అదృష్టం. అంటే మా కాలంలో మనం తినలేదు, మా తాతలు ముత్తాతల కాలంలో ఈ మందు లేని ఫుడ్ తిన్నారు అనేది మనం విన్నాం. కానీ అలాంటి ఫుడ్ను ఈరోజు మనం కూడా, మన పిల్లలు కూడా రేపు తినేటువంటి అవకాశం ఉన్నది అనేది మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది, నాకు నమ్మకం కూడా వచ్చింది. సో మన పిల్లలు కూడా, మన భవిష్యత్తు కూడా, వాళ్ళు ఆరోగ్యమైనటువంటి సమాజం తయారవుతుంది అనేది మీ యొక్క ఆదర్శమైన మిమ్మల్ని చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది. సో రియల్లీ గ్రేట్. మీ యొక్క ఫ్యూచర్ అంటే మీ యొక్క ప్లానింగ్ ఏంటి? మీ యొక్క అంటే ఇప్పుడు మీరు ఒక 10 ఎకరాల్లో చేస్తున్నారు, కొంతమంది వరకు అందిస్తున్నారు, జిల్లాలో ఒక మంచి పేరు సంపాదించారు, ఇవన్నీ బాగున్నాయి. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్? అంటే మీ ఫ్యూచర్లో మీరు ఏ మీ గోల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనుకుంటారు?
ఇంకెటువంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు? మేము ఇంకా ప్రాసెసింగ్ చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకొని ఇంకా వాటిని డెవలప్ చేసుకొని ఒక సొంత వెహికల్ తీసుకొని ఇప్పుడు 40-45 కిలోమీటర్లు మాకు మంచిర్యాల మంచి కూరగాయలు మంచి ఆహారం అంది అంటే రోజువారీ అందియాలని అనుకు ఉంది. కానీ మాకు ట్రాన్స్పోర్ట్ చాలా దూరం ఉంది. అన్ని సమకూర్చుకున్నాక ఫ్యూచర్లో మంచి రోజువారీగా ఏ రోజు కూరగాయలు ఆ రోజు ఫ్రెష్గా అందియాలని ఉద్దేశం ఉంది. ఇంకా మా దగ్గర పండించిన అనేక రకాల ఉత్పత్తులను మంచి మంచిగా ఇతరులకు అందియాలని అంటే సామాన్య ప్రజలకు కొనగలిగే రేట్లకు మేము తేవాలని చెప్పేసి మా ఉద్దేశం. సూపర్ సార్, నిజంగా అది వింటంటే నాకు కూడా చాలా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడెప్పుడు నేను అట్లాంటి అంటే నాకు కూడా ఈ ప్రకృతి జీవన విధానం అంటే ఇష్టం. అంటే న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తినడానికి నేను కూడా ఎక్కువ ఇష్టపడతాను. సో అటువంటి సందర్భంలో మీరు అంటే మా సిటీ వరకు కూడా మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ కూడా అందించాలనే ఒక సంకల్పం నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. సో అటువంటి ఆలోచన వస్తే నిజంగా ఫస్ట్ కస్టమర్ నేనే మీకు, మేము హ్యాపీగా తీసుకోవడానికి ఉంటాం. అట్లాగే మిగతా అందరు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. సో ఇది మీ యొక్క ఆశయం, మీ యొక్క సంకల్పం ఫలించాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పటికి ఇప్పటికి ఆలోచిస్తే ఆరోగ్యం అంటే ఎవరికి చేటు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంటే ముందుండాలన్న పరిస్థితి. ఎన్నో కలుషితమైనటువంటి ఫుడ్లు ఎక్కడ చూసినటువంటి బేకరీలు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ చూసినా కానీ అంత కలుషితమే. ఇటువంటి కలుషితంలో మనం ఈరోజు కొన్ని రోజుల వరకు ఎంజాయ్ చేసాం, కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఒక ఆలోచన వచ్చింది, హోటల్లో బయట ఫుడ్ తినకూడదు, దానివల్ల అనారోగ్యం పాలవుతాం, దానివల్ల ఎంతో నష్టపోతాం, మన యొక్క ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది, మన వ్యాధి నిరోధక శక్తి ఉండదు అనేటువంటి సందర్భంలో మనకి ఇప్పుడు ఆదర్శ రైతు ఒక మంచి గొప్ప నీతి మనకు చెప్పడం జరిగింది, గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఇమ్యూనిటీ శక్తి అంటే మన వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మనము మందులేని తిండి తినడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మన తాతల ముత్తాలు చూసుకుంటే 100-120 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు, ఈరోజు మనం 60 సంవత్సరాలకే అయిపోతున్నాం. ఇప్పుడున్న కరోనా పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఇటువంటి స్థితిలో మనం ఆర్గానిక్ ఫుడ్స్ ఇలాంటి జీవ వైవిధ్యంతో ఆధారంగా తయారు చేయబడేటువంటి ఈ యొక్క మన ఆహారాన్ని ఏవైతే ఉంటాయో వాటిని మనం తినడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటి కరోనా వైరస్ కాదు ఇంకా ఎటువంటి వైరస్ మన ముందుకు వచ్చినా దాన్ని మనం ఓడించేటువంటి శక్తి మనలో మన శరీరంలో ఉంటుందనేది ఈరోజు మన శ్రీనివాస్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. సో వారి సంకల్పం వారి ఆశయం నెరవేరాలని చెప్పేసి మన వెలుగు ఛానల్ ప్రేక్షకులు కూడా వారిని కోరుచున్నాం. సో ఆ భగవంతుని కోరడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, ఇటువంటి ఒక మంచి గొప్ప విషయాలు ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి మంచి విషయాలు మా వెలుగు ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు మీకు అంత ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.